ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీకు బ్యాక్గ్రౌండ్ మొత్తం ఒకసారి చూపిస్తాను. ఎక్కడ ఉందో ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది కదా. సో ఎక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి అనమాట. సో మేమైతే ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. రీజన్ ఏంటి అంటే గనక, సో అమ్మ వాళ్ళు మొన్న శ్రావణ మాసంలో ముత్తాలమ్మకు పెట్టుకోలే అనమాట. సో అప్పుడు ఏంటంటే కోడి ఉంది కోసేది ఇంట్లోదే, నార్మల్గా పెట్టుకున్నారు కానీ కోడిని అయితే కోయలేదు. మొన్న పండగ అప్పుడు అయితే కుదరలే అనమాట, అన్నయ్యలు వెళ్ళిపోయారు, మేమే వెళ్ళిపోయినాం కాబట్టి. సో అందుకోసమే మళ్ళీ అది ఎక్కడైనా తప్పిపోయినా ఎవరైనా తీసిపోయినా ఇదొక టెన్షన్ అనేసి అమ్మ వాళ్ళు ఈరోజు పెట్టుకున్నారు రమ్మంటే సో వచ్చాము. కోడిని అయితే కోసుకొచ్చారనమాట మా హస్బెండ్, మా నాన్న, మా అమ్మ ముగ్గురు వెళ్ళేసి. సో వాళ్ళైతే బయట వర్క్ చేస్తున్నారు, ఆ వర్క్ను మనం కూడా చూద్దాం పదండి. సో ఈరోజు స్పెషల్ బ్లాగ్ అన్నది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండబోతుంది. పదండి మరి ఇక బ్లాగ్లోకి అయితే. అది వేడి వాటర్లో ముంచి తీస్తే సింపుల్గా వచ్చింది. మామయ్య గారు అట్టే చేస్తారు, బసిలితేనే ఒక్కసారి రెండు సార్లు ముంచితే ఇది అయిపోద్ది. మండట్లేదమ్మా, పోయి చిన్నగా మండుతుంది. ఎన్ని రోజులకు మండాలా? పీకలేక ఈకలని మా నాన్న పోతే కష్టపడు. నాకు నాన్న ఇది అయిన తర్వాత ఇది చేయొచ్చులే, కానీ ఎందుకు ఇబ్బంది. సో అమ్మ అయితే మేము వచ్చేసరికి అట్లయితే వేసి ఉంచిందండి. వాళ్ళు ఇక కోడిని కోసుకొని వచ్చిన తర్వాత ఇక నేను మా హస్బెండ్కి పెడుతున్నాను, అండ్ నేను తింటున్నాను అనమాట. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను ఏం చేయలే, ఆయన ఏం చేయలే. పిల్లలకి అయితే సో కొంచెం పులిహార కలిపి పెట్టాను, కానీ అమ్మడ బీరకాయ చట్నీ చేసింది ఉంది. సో అదే ఇప్పుడు కాంబినేషన్ అనమాట. మనం చట్నీ విత్ అటు సూపర్ ఉంది. ముందు మా హస్బెండ్కి ఇచ్చి వస్తే తర్వాత మనం తినొచ్చు. బావా నీళ్ళల్లో ముంచితే వచ్చిద్దిలే నాన్న, ఊకి కష్టపడటం ఎందుకు అనవసరంగా. చికెన్ ఎక్కువ పర్సెంట్ కోడిని కొయ్యటం నరకటం మగవాళ్ళే చేస్తారు. మీ ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే కనుక, సో మా అమ్మని కూడా నేను చూపిస్తాను. ఐ థింక్ నేను పుట్టిన దగ్గర నుంచి మా అమ్మ చికెన్ కొయ్యటం తప్ప మా నాన్న చికెన్ కోసేది ఎప్పుడూ నేను చూడలేదన్నమాట. ఎక్కువ పర్సెంట్ మా అమ్మే చికెన్ కోసింది. చికెన్ కొట్టు కిట్టమ్మ. సో మా అమ్మ పేరు కృష్ణకుమారి కదా, దాంట్లో షార్ట్ కట్ చేసి చికెన్ కొట్టు కిట్టమ్మ అన్నారు. అమ్మో కమలాపల్లో కమలాపల్లో అంటారు. అబ్బా అంతసేపు నిజంగా ఉంటే జనాలు ఎగబడిగా ఉంటారా? అసలు ఒకరోజు తీసుకుంటే ఎంత సబ్బంగా ఇది ఉన్నాయో తెలుసా? డబ్బులు అంతే ఉన్నాయి, ముడుసు కూర్చుకున్నట్టు జాగ్రత్త. తక్కువ రేటు అమ్మటానికి ఇప్పుడు ఆడ బోసు ఉంచుతారు. అవి అమ్ముడు బాగాలేదనుకో ఇక ఇట్లా వేసుకొని వచ్చేసి తక్కువ రేట్ అనగానే బర్రం తీసుకుంటాం కదా, అట్టుండిద్ది అన్నమాట. సిటీలో అమ్ముడు బాగుని పల్లెటూరులో తక్కువ రేటుకి వేసి పాడు ఇలాన్నీ అమ్ముతుంటారు. అందరూ అట్టు ఉండరు, కొంతమంది మాత్రం ఖచ్చితంగా అట్టే ఉంటారు. అర్జునొచ్చుగా అంటే వాళ్ళు కత్తితో కొట్టేటప్పుడు మన ఇంట్లో కత్తి బయట కత్తి ఒకటి అవుతామా? వాళ్ళు చికెన్ షాప్లో కొట్టేది కొంచెం ఇదిగా ఉండిద్ది, మనం ఇంట్లో కొట్టేది వేరు కదా. ఇక్కడ వచ్చేసి అమ్మ నాకు ఎల్లిపాయ అండ్ అల్లం ఉల్లిపాయ మూడు క్లీన్ చేయమని చెప్పారు. సో టైం ఎంత అయింది ఏంటి అనేసి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనం ఇది వండాలి అండ్ తర్వాత భోజనం చేయాలి. కొంతసేపు అమ్మతో మాట్లాడేసి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా, పిల్లలు వచ్చేసరికి బయలుదేరాలి. వాళ్ళు స్కూల్కి వెళ్ళాక మేము ఇక్కడికి వచ్చాము అండ్ వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఆ ఉద్దేశంతో అనమాట స్పీడ్గా కానీయాలి అనేసి. సో ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ అమ్మతో చేస్తున్నానండి. ఇక్కడైతే ఒకటికి రెండు మూడు సార్లు కడిగితేనే నీట్గా ఉండింది. కుక్కర్లో వేస్తాను, కుక్కర్లో వేసి ఒక రెండు మూడు విజిల్స్ వస్తే పూర్తి కుక్ అయింది. ఒక 15 నిమిషాలు ఉంచి ఇది చేయొచ్చులే. అయితే ఎ
పట్టుకోమా డోలు పట్టి ముందుగా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి తర్వాత ఏమంటారు అల్లం వెల్లుల్లి అయిపోయింది కదా సో ఉల్లిపాయ మూడు వేసిన తర్వాత అది కొంచెం వేయించేసి అమ్మ చికెన్ ఉడకబెట్టారు కదా సో దాన్ని యాడ్ చేస్తున్నారు అన్నమాట దీంట్లో ఉప్పు కానీ పసుపు కానీ ఏమైనా వేసినామా ఉడికేటప్పుడు ఇప్పుడు ఐటమే పసుపు అయితే వేసిన ఉప్పు వేసినవా మరి ఓకే ఓకే ఆ వాటర్ కూడా కొద్దిగా ఆగేబోదు కానీ ఇట్ట వేగిన తర్వాత అప్పుడు మనం కుక్కర్లో మాత్రం చుక్క వాటర్ కూడా యూజ్ చేయలేదండి సో మొత్తం కూడా దాంట్లో నుంచి వచ్చిన వాటరే అన్నమాట దీని నాటుకోడి పులుసు సో దీనికి కాంబినేషన్ రాగి ముద్ద ఉంటే సూపర్ ఉండేది బట్ మనకి ఇల్ల అలవాటు లేదన్నమాట నువ్వు ఎప్పుడైనా చేసిన మా అమ్మకే అలవాటు లేదు ఇంకా నాకేం అలవాటు అయింది సో చల్లినట్టు వేసుకుంటే మొత్తం స్ప్రెడ్ అయింది ఒకే చోట వేసుకుంటే మళ్ళీ ఇబ్బంది ఉప్పు మనం చూసి వేసుకుంటే ముక్కకు పట్టుతుంది కాబట్టి సో ఇప్పుడే జాగ్రత్త వేసుకోవాలి సరిపోద్దిగా గిన్నె ఇబ్బందిగా ఉందా తిప్పడానికి సరిపోద్దిగా సరిపోద్దిగా గిన్నె అంటున్నా రెండు నిమిషాలు ఆగి కారం వేసి అది వాటర్ పోసి మొత్తం గిన్నె కుడికాక కారం కాలేదు జాగ్రత్త చికెన్లో చింతపండు వేస్తారని మా అమ్మని చూసాను నేను తెలుసుకున్నా ఎప్పుడు పెట్టినవా అమ్మా అది గోరింటాకు అదే సో కొద్దిగా అంతా వేగిన తర్వాత అప్పుడు మనం వాటర్ అనేవి యాడ్ చేసుకుంటున్నాం కొంచెం ఉడిక నాన్న చికెన్ తినకూడదని ఒక పక్క ఏమో బెండకాయ కర్రీ ప్రిపేర్ చేస్తుంది అన్నమాట ఎట్లున్నాయి సో ఫస్ట్ వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేసి కొంచెం వేగిన తర్వాత బెండకాయ ముక్కలు తర్వాత వచ్చేసి ఇక్కడ ఎల్లిపాయ ఉంటుంది కదా అది యాడ్ చేస్తుంది సో ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత కారం మంట బాగుండిద్దా కొద్దిగా ఉండిద్దా పట్టిద్దిలే చింతపండు తర్వాత వేసుకోవాలా అంటే ఆ ఎసరు అన్నదే నిగ్గా ఉడకాలి కొంచెం ఉంచుకొని పులుసు లెక్క కాబట్టి నాటుకోడి పులుసు గరం మసాలా పట్టుకుంది ఇప్పమా నీకు ఫ్రీగా వచ్చింది అదేమీ ఇదైంది కొద్దిగా రా ఏమైనా అడుగుతా అనుకోనున్నా మా అమ్మకు కూడా కూరలు నేనే నేర్పించాల్సి వస్తుంది ఏంటో చికెన్ వండుకోరు కదా మేము వస్తే ఎప్పుడైనా అది కూడా అన్నిసార్లు వండదు కొత్తిమీర చింతపండు ఎప్పుడు వేస్తావే ఇప్పుడే వేస్తా చింతపండు కూడా యాడ్ చేసేస్తే కంప్లీట్ చింతపండు యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉంచితే రెడీ అయిపోయినట్టే ఎందుకంటే కొంచెం ఆ చింతపండు రసం గుజ్జు దిగాలి కాబట్టి
సో ఇక్కడ వచ్చేసి ఇక మేము లంచ్ అయితే చేస్తున్నాం అన్నమాట. సో ఆయన వచ్చేసి ఎలా ఉంది ఏంటి అనేసి అడుగుతున్నాను. అమ్మ వాళ్ళు ఎక్కువ చేసుకోరండి యాక్చువల్లీ, ఎందుకంటే నాన్న చికెన్ తినకూడదు, ఫిష్ అయితే అమ్మ బాగా చేస్తుంది అన్నమాట, చికెన్ ఎక్కువ చెయ్యరు. ఎప్పుడైనా మేము వచ్చినప్పుడు అని కూడా అనలేండి, ఎందుకంటే యాక్చువల్లీ తీసుకురాదు అమ్మ, మళ్ళీ నాన్న తినకూడదు అన్న ఫీలింగ్లోనే కొంచెం తక్కువ ఉన్నాం. మేము కూడా ఇంట్రెస్ట్ చూపించాం ఎలాగ మనం తింటుంటాంగా అనేసి. సో ఉప్పు కారం ఎలా ఉంది ఏంటి అనేసి అడుగుతున్నాను, సరిపోయాయని చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అమ్మ గిన్నెలన్నీ దోమేస్తే వాటినేమో మధ్యలో తొట్టు మధ్యలోకి ఒకటి రెండు పడిపోయాయి, అవి కొంచెం నేను తీయటం కోసం అనేసి వెళ్ళాను. అండ్ తర్వాత కుక్కర్ది విజిల్ అవి కనపడట్లేదు అంటే ఒకసారి చెక్ చేసుకున్నామన్నమాట. ఇక తర్వాత వచ్చేసి ఏమైనా జాంకాయలు ఉన్నాయని ట్రై చేస్తే ఒక్కడ కూడా లేదు, రోజు కోతులు తినేస్తూనే ఉన్నది, పిందెలు కూడా పడ్డట్టు తినేస్తున్నాయి అని చెప్తుందమ్మ. తగ్గి కాదమ్మా, పిల్లలు చదువుకున్న వాళ్ళు ఎవరికైనా సరే ఒకటే చెప్తున్నా కదా, పేర్లు నువ్వు ఎంత శుభ్రం చేసినా మళ్ళీ వస్తూనే ఉంటాయి, అదేదో మన తప్పు అనుకున్నావు కాదు, స్కూల్లో పిల్లలకి ఇక ఆటోమేటిక్ గా అంతే ఉంటాయి. ఇప్పుడు ఏదో మనకి కొంతమంది చెప్తారు మీద నేను మా పిల్ల తల్లో లేవు అన్నారు చెప్తారు, కానీ అసలు అందరి తల్లో ఉంటాయి తెలుసా. నేను గ్యాస్ బండ 2500 వస్తున్నాడు నేను బండి, నేను అది చెప్తున్నా దివాళి ఆఫర్ పెడతారని. అదే దివాళి కాదు మామా, ఎప్పుడైనా అంతే వస్తాయి. ఇక్కడ మేము వచ్చేసి మూవ్ ఆన్ అయిపోయామన్నమాట. సో టైం 3:15 బయలుదేరాము, సో 4 పిల్లలు వస్తారు కాబట్టి రీచ్ అవుతాము. ఇదండి ఈరోజు బ్లాగ్, ఐ హోప్ మీకు నచ్చుంటుంది, నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.